ఎన్నికలలో తాము ఎలాంటి తప్పు చేయలేదు అంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసులు పెట్టారంటూ ఆరోపిస్తున్నారు వారు ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకున్నారు ఆ సమయంలో వారిద్దరూ ఫోటో షూట్ నిర్వహించినట్లుగా వార్తలు వచ్చాయి తిరుమల కొండపై నిబంధనలకు విరుద్ధంగా వారిద్దరూ వ్యవహరించారని వారిపై కేసు కూడా నమోదైంది అయితే వీటిపై స్పందిస్తూ తిరుమలలో తాము రీల్స్ చేశామని ఆరోపణల్లో వాస్తవం లేదు అంటున్నారు దువ్వాడ శ్రీనివాస్ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్ళామని మాడవీధుల్లో తిరిగే సమయంలో కొంతమంది తమతో ఫోటోస్ తీసుకున్నారని అన్నారు అంతేకాని ఈ విషయంలో తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు కేసులపై లీగల్ గా ముందుకు వెళ్తామంటున్నారు దివ్వెల మాధురి ఇదే అంశంపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు राजकीय कुट्रे भावस्ना अंदरलागे దువ్వాడ శ్రీనివాస్ గారు ఇద్దరం ఏడో తారీఖున బ్రహ్మోత్సవాల్లో స్వామి గారిని దర్శించుకోవడానికని మేము తిరుపతి వెళ్ళాము దర్శించుకొని బయటికి వస్తుంటే కొంతమంది మీడియా ప్రతినిధులు మా వెంట పడ్డారు మాకు క్వశ్చన్స్ అడిగిన అక్కడ మేము ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదు మా ఇద్దరికి ఫోటోస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మేము ఈవినింగ్ యథావిధిగా సాయంత్రం మాడవీధుల్లో స్వామివారి స్మరణ చేస్తూ చుట్టూ ప్రదక్షిణ చేద్దామనే ఉద్దేశంతో ఇద్దరం కూడా మాడవీధుల్లో తిరగడం జరిగింది ఆ టైంలో కూడా మీడియా వాళ్ళు చాలా ప్రెజర్ పెట్టి పలు పలు విధాలు క్వశ్చన్స్ వేయడం జరిగింది అటువంటి క్వశ్చన్స్ వేస్తున్నప్పుడే నాకు మీరు మ్యారేజ్ చేసుకొని తిరుమల వచ్చారా అన్నదానికి నేను ఖండిస్తూ మేము మ్యారేజ్ చేసుకోవడానికి రాలేదండి అన్నీ క్లియర్ అయ్యాక మ్యారేజ్ చేసుకుంటామని మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇస్తూ అక్కడి నుంచి నేను ఖండించడం జరిగింది ఆ తర్వాత మామూలుగా నా వెనక మీడియా వాళ్ళు తిరుగుతూ వాళ్ళు వీడియోస్ ఫొటోస్ తీశారు నేను ఎక్కడా కూడా ఎటువంటి రీల్స్ కానీ ఫొటోస్ కానీ శ్రీనివాస్ గారు నా మీద వచ్చిన కామెంట్స్ వెడ్డింగ్ షూట్స్ అనేటువంటి కామెంట్స్కి దానికి ప్రూవ్ చేయడానికి కూడా మీరు ప్రూవ్ చేస్తే నేను రెడీగా ఉన్నాను మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా సరే ఎందుకంటే మేము ఏ విధమైన వీడియోస్ కానీ ఫొటో షూట్స్ కానీ ఏమీ కూడా మేము అక్కడ తీసుకోలేదు కానీ మేము స్వామివారి దర్శనానికి ఏడో తారీఖున వెళ్ళాం మరి నాకు నా మీద ఏ విధమైన కేసులు పెట్టాలంటే ఏడో తారీఖున పెట్టాలి లేదంటే నెక్స్ట్ డే 8వ తారీఖున పెట్టాలి లేదంటే ఆ నెక్స్ట్ డే 9వ తారీఖున పెట్టాలి కానీ ఆ నెక్స్ట్ డే 10వ తారీఖునే నా మీద కేసు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే 9వ తేదీన నేను పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన ఆరోపణలే కారణమా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను అంటే మాడవీధుల్లో మీరు మాట్లాడడం తప్పని తెలియదా వ్యక్తిగత విషయాలు ఈ విధంగా షేర్ చేయ యాక్చువల్గా మాడవీధుల్లో నేను వ్యక్తిగత విషయాలు మాట్లాడలేదండి అక్కడ స్వామివారి దగ్గర వాళ్ళు అనవసరమైన వ్యాఖ్యానాలు చేసి దానికి నేను ఖండించాను అంతే అంతేగాని మీడియా వాళ్ళు అడిగిన క్వశ్చన్కే నేను సమాధానం అని చెప్పాను తప్పితే నేను అక్కడ ప్రెస్ మీట్ పట్టలేదు నేను ప్రెస్ వాళ్ళకి ఇన్వైట్ చేయలేదు మేము అక్కడ ఫొటోస్ కానీ నా కనీసం నేను రీల్స్ చేశానని చాలామంది సోషల్ మీడియాలో పెడుతున్నారు నేను మాడవీధుల్లో ఒక్క రీల్ అయినా చేసి ఉంటే ఆ రీల్ని చూపించండి చూపించి అప్పుడు నా మీద కేసు ఫైల్ చేయండి నేనైతే తప్పు చేయలేదు నేను అక్కడ ఎటువంటి రీల్స్ కానీ వెడ్డింగ్ షూట్ కానీ నేను చేయలేదు నేను చేస్తే ఖచ్చితంగా క్షమాపణ చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను నేను ఎటువంటి రీల్స్ కానీ ఎటువంటి ఫోటో షూట్ కానీ అక్కడ నేను చేయలేదు అనవసరంగా ఇది కొంతమంది మీడియా ఛానల్ కట్టకట్టుకుని నా మీద చేసిన రాజకీయ కుట్రగానే నేను భావిస్తున్నాను ఇప్పుడు మరి ఏంటి ఏ విధంగా ఫైట్ చేయదలుచుకున్నారు న్యాయస్థానం మీద నాకు గౌరవం ఉంది న్యాయస్థానం ముందు నేనేం చెప్పుకోవాలో నేను చెప్పుకుంటాను నేనేం చేయలేదు కాబట్టి నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి నా నిజాయితీని న్యాయస్థానం ముందు నిరూపించుకుంటాను.